ఇక చాట్ జీపీటీ ప్రాణాలు కాపాడిన ప్రాణం అంట. చూడరు ఒకసారి, నాలుగేళ్ల చిన్నారికి అనారోగ్యం, వైద్యులకి అంతుపట్టని వైనం, కృత్రిమ మేధను అడిగిన తల్లి దాని సూచనలతో మళ్ళీ టెస్టులు చేసిరట. బాలుడికి శస్త్రచికిత్సతో ఊరట అమెరికాలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఇది కృత్రిమమైనటువంటి మీద అక్కడ ఏం కావాలంటే అది చెప్తుంది అన్నట్టు. అంటే చాట్ జీపీటీ అని చెప్పి తీసుకొచ్చారు కదా, ఏదంటే అది చెప్తుంది. అయితే వాళ్ళ చాలా హాస్పిటల్ తిరిగినట్ట, పెద్ద పెద్ద వైద్యుల్ని కలిసినట్ట, పెద్ద పెద్ద డాక్టర్ని కలిసినారు. కలిసిన తర్వాత వాళ్ళు ఇక మా నుంచి కాదు, మేము ఏం చేయలేమని చెప్పేసి వాళ్ళు చేతులు ఎత్తేసినట్ట. చేతులు ఎత్తేసిన తర్వాత ఏం చేయాలని అర్థం కాక ఆ తల్లి, బాబు ఎవరైతే ఉన్నదో ఆ బాబు తల్లి ఏం చేసిందంట, ఈ చాట్ జీపీటీని అడిగిందంట, ఏం చేస్తే బాగుంటుందో, ఇట్లా పరిస్థితి, బాబు పరిస్థితి ఇట్లా ఉందని చెప్పేసి అందులో కొట్టిందంట. కొడితే ఇట్లా ఆపరేషన్ చేయాలి, ఇట్లా ఇట్లా వేస్తే బాగుంటుందని చెప్పిందంట. చెప్తే ఇప్పుడు ఆ పిల్లగాడు మంచిగా అయిపోయిండు. నిజంగా గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు నిజంగా ఇది. అనారోగ్యంతో బాధపడుతున్న నాలుగేళ్ల నాలుగేళ్ళ అమెరికన్ కుర్రాడి అసలు సమస్య ఏంటో మహామహా వైద్యులే కనిపెట్టలేకపోయారు. పేరొందిన ఆసుపత్రులు, రకరకాల వైద్య పరీక్షలు, అది ఇది అతడి సమస్య అని ఇతిమిద్దంగా నిర్ధారించలేకపోయారు. కానీ వారెవరూ చేయలేకపోయిన పనిని కృత్రిమ మీద ఏ ఆధారంగా తయారైన చాట్ జీపీటీ చేసింది. పంటి వైద్యులు, నరాల వైద్యులు, ఇలా 17 రకాల స్పెషలిస్టుల చుట్టూ తిరిగిన అర్థం కాని తన కుమారుడి అనారోగ్యం గుట్టును ఓ తల్లి కృత్రిమ మీద సాయంతో కనిపెట్టింది. ఆ కథ ఏంటంటే, అమెరికాలోని కోర్ట్ని అనే మహిళకు అలెక్స్ అనేటువంటి 4 సంవత్సరాల కుమారుడు ఉన్నాడు. పంటి నొప్పి, ఎత్తు పెరగకపోవడం, తలనొప్పి సహా పలు రకాలైనటువంటి సమస్యలతో బాధపడుతుందంట. అలెక్స్ను 17 మంది వైద్య నిపుణులకు చూపించింది, వైద్య పరీక్షలు చేశారు, ఎవరు కూడా ఏం చెప్పలేకపోయారంట. చివరికి చాట్ జీపీటీ చెప్పిందంట, ఆ చెప్పినట్టు చేస్తే మంచిగా అయినట్టు పిల్లగాడు.